माजी एमएलए यरपतिनेनी श्रीनिवासराव पै केसु नमोदैंदी चिंतलपूडी विजय कुमार फिर्याद मेरकु पिडुगुराळ्ल पोलीसुलु केसु नमोदु चेशारु यरपतिनेनी तो पाटु मरो ऐदुगुरु पै कूडा केसुलु नमोदय्यायि ఏ1గా यरपतिनेनी ఏ2గా दिय्या रामकृष्ण उन्नारु गत रात्रि रामकृष्ण ఇంతియాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు నేడు ఇద్దర్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సమశివరావు అందిస్తారు. సమశివరావు, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది? పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ఎర్రపతినేని శ్రీనివాసరావుతో పాటు మరొక ఐదుగురిపై కూడా కేసు నమోదైంది. పిడుగురాల్లో చింతలపూడి విజయ్ కుమార్ అనే వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారంటూ కూడా చింతలపూడి విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై టీడీపీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావుతో పాటు టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియా రామకృష్ణ మరొక నలుగురిపై కూడా కేసులు నమోదు చేశారు. గత రాత్రి టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియా రామకృష్ణతో పాటు టీడీపీ తెలుగు యువత నేత ఇంతియాజ్ ను కూడా పిడుగురాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రపతినేని ఈ కేసులో ఏ1గా ఎర్రపతినేని ఏ2గా దియా రామకృష్ణతో పాటు మరో నలుగురిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇది విజయ్ కుమార్ కూడా టీడీపీకి సానుభూతి పరుడైనప్పుడు కూడా ఎందుకు కేసులు పెట్టుకున్నారు ఏందనేది కూడా ఇప్పుడు చర్చాంశంగా అయితే మారుతుంది. ఎర్రపతినేని కూడా అందుబాటులో ఉంటే ఎర్రపతినేని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ రోజు దియా రామకృష్ణ ఇంతియాజ్ను కూడా గత రాత్రి అదుపులో తీసుకున్న పిడుగురాల పోలీసులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకు పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం అందుంది. మరి ఇది ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్రపతినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పోలీసులు ఎర్రపతినేని అరెస్ట్ చేస్తారా లేక 41 నోటీస్ ఇచ్చి విచారణకి రమ్మంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పవన్, థ్యాంక్ యూ. సంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.